హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి 1వ సెమిస్టర్ పాఠ్యపుస్తకంలోని పదార్థాల స్వభావం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఆమ్లాలు, చింతపండు, నిమ్మ వంటి పదార్థాలు వాటికి పుల్లని రుచిని ఇచ్చే పదార్థాలను కలిగి ఉంటాయి. అటువంటి పదార్థాలను ఆమ్లాలు అని అంటారు. ఆమ్లాలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఆమ్లం అనే పదం ఏసిర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఏసిర్ అనగా పులుపు అని అర్థం. టమాటా రసం, పెరుగు, పచ్చిమామిడికాయ, ఉసిరికాయ, కమలారసం పుల్లని రుచిని కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి ఆమ్లాలను కలిగి ఉంటాయి. నిమ్మకాయ సిట్రిక్ ఆమ్లంను, చింతకాయ టర్టారిక్ ఆమ్లంను, యాపిల్ పండు మాలిక్ ఆమ్లంను, టమాటా ఆక్సాలిక్ ఆమ్లంను కలిగి ఉంటాయి. ఆస్కార్బిక్ ఆమ్లాన్ని విటమిన్ సి అని పిలుస్తారు. నిమ్మజాతి పండ్లు, ఉసిరిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. స్నానపు గదులు, టాయిలెట్లను శుభ్రం చేయడానికి కొన్ని ఆమ్లాలను వినియోగిస్తారు. సాధారణంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్నానపు గదులను శుభ్రపరచడానికి వినియోగిస్తారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఘాటైన వాసన మరియు దట్టమైన పొగలను విడుదల చేస్తుంది. బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వినియోగిస్తారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రికామ్లములను ఖనిజ ఆమ్లాలని లేక కృత్రిమ ఆమ్లాలని అంటారు, ఎందుకంటే వీటిని భూమి నుండి తవ్వితీసిన ఖనిజాల నుండి కృత్రిమంగా తయారు చేస్తారు. సోడాలు మరియు శీతల పానీయాలలో కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ను నీటితో కలిపి కార్బోనిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారు. క్షారాలు, సబ్బులు మరియు టూత్పేస్టులు క్షారాలను కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు జారుడు గుణం కలిగి ఉండే రసాయన పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ రసాయనాలను క్షారాలు అంటారు. క్షారాలు జారుడు స్వభావాన్ని మరియు చేదు రుచిని కలిగి ఉంటాయి. స్నానం చేసే సబ్బులు పొటాషియం హైడ్రాక్సైడ్తో మరియు బట్టలు ఉతికే డిటర్జెంట్ సబ్బును సోడియం హైడ్రాక్సైడ్తోనూ తయారు చేస్తారు. కాల్షియం కార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం బైకార్బోనేట్లు టూత్పేస్ట్లో గల ముఖ్యమైన అనుఘటకాలు. ఈ రసాయనాలు కూడా క్షారాలే. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలని అంటారు. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ మొదలైనవి ఆల్కలీలకు ఉదాహరణలు. అర్హీనియాస్. స్వీడిష్ భౌతిక రసాయన శాస్త్రవేత్త అయిన స్వెంటే అర్హీనియాస్ ఆమ్లాలకు, క్షారాలకు సరికొత్త నిర్వచనాలను ఇచ్చాడు. 1938లో రసాయన శాస్త్రంలో తాను చేసిన సేవకు గాను నోబెల్ బహుమతిని పొందాడు. పదార్థాలను వాటి రుచి మరియు జారుడు స్వభావాన్ని బట్టి ఆమ్లాలుగా మరియు క్షారాలుగా వర్గీకరించారు. తటస్థ పదార్థాలు. ఆమ్లం మరియు క్షారం కాని పదార్థాన్ని తటస్థ పదార్థం అని అంటారు. స్వచ్ఛమైన నీరు ఒక తటస్థ పదార్థం. స్వేదన జలం, ఉప్పు ద్రావణం, చక్కెర ద్రావణంలు తటస్థ పదార్థాలు. ఆమ్లక్షార సూచికలు. కొన్ని ఆమ్లాలైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రికామ్లం మరియు క్షారాలైన సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్లు చాలా ప్రమాదకరమైనవి మరియు క్షయం చేయు స్వభావం కలవి. వీటిని స్పర్శ ద్వారా లేదా రుచి చూసి పరీక్షించకూడదు.
ఇలాంటి సందర్భంలో మన పరిసరాలలో లభించే అనేక పదార్థాలు ఆమ్ల క్షారాలను గుర్తించడంలో సహాయపడగలవు. వాటినే సూచికలని అంటారు. సూచికలు చాలా రకాలు కలవు. వాటిలో నాలుగు ముఖ్యమైనవి. అవి సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, గ్రాణ సూచికలు, సార్వత్రిక సూచికలు. సహజ సూచికలు. ప్రకృతిలో సహజంగా లభించే సూచికలను సహజ సూచికలని అంటారు. పసుపు మరియు మందార ఆకులు సహజ సూచికలుగా చెప్పవచ్చు. సాధారణంగా ఎక్కువగా వినియోగించే సూచిక లిట్మస్. దీనిని లైకెన్స్ అనే పూలరేకుల నుండి సంగ్రహిస్తారు. లిట్మస్ కాగితపు పట్టీలు రెండు రంగులలో లభిస్తాయి. అవి ఎరుపు లిట్మస్ మరియు నీలి లిట్మస్. పసుపు సూచిక. పసుపు కాగితం పట్టీల రంగు సబ్బు మరియు సున్నపు ద్రావణాల వంటి క్షారాలను ఎరుపు గోధుమ రంగులోకి మారుస్తుంది. కానీ నిమ్మరసం వంటి ఆమ్లంను పసుపు రంగులోనే ఉంచుతుంది. ఆమ్లాలు మరియు క్షారాలను పరీక్షించడానికి మనం పసుపు ముద్దను వినియోగించవచ్చు. మందార సూచిక. మందార ద్రావణం ఊదరంగులో ఉంటుంది. మందార ద్రావణంను నిమ్మరసం వెనిగర్లలో కలపగా అవి గులాబీ రంగులోకి మారుతాయి. మరియు సబ్బు మరియు సున్నపు ద్రావణంలో కలపగా అవి ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఆమ్లక్షారాలలో మందారం రంగు మారుతుంది. కావున దీనిని ఆమ్లక్షార సూచికగా వినియోగించవచ్చు. కృత్రిమ సూచికలు. కృత్రిమ సూచికలను ఖనిజ లవణాలను సంశ్లేషించి కృత్రిమంగా తయారు చేస్తారు. కావున వీటిని కృత్రిమ సూచికలని అంటారు. మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్థలీన్లు కృత్రిమ సూచికలు. నీలి లిట్మస్ ఆమ్లాలలో ఎరుపు రంగులోకి మారుతుంది. ఎర్ర లిట్మస్ క్షారాలలో నీలి రంగులోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలలో ఎరుపు రంగులోకి, క్షారాలలో పసుపు రంగులోకి మారుతుంది. ఫినాఫ్థలిన్ సూచిక క్షారాలలో గులాబీ రంగులోకి మారుతుంది. క్షారాలలో ఫినాఫ్థలిన్ రంగులో మార్పు రాదు. మిథైల్ ఆరెంజ్ ద్రావణంను కోసిన నిమ్మకాయ మీద వేయగా అది ఎర్రగా మారుతుంది. గ్రాణ సూచికలు. కొన్ని పదార్థాలను ఆమ్లం లేదా క్షారంతో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది. ఆ పదార్థాలను గ్రాణ సూచికలని అంటారు. ఉల్లిరసం, వెనిలా మరియు లవంగ నూనెలు గ్రాణ సూచికలకు ఉదాహరణలు. సార్వత్రిక సూచిక. ఇది వివిధ సూచికల మిశ్రమం. వివిధ పదార్థాలతో వేర్వేరు రంగులను ఇస్తుంది. మిథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలీన్కు విరుద్ధంగా ఇది ఆమ్లాలు మరియు క్షారాల బలాన్ని సూచిస్తుంది. పదార్థాల పిహెచ్. ఆమ్లక్షార బలాలను పిహెచ్ స్కేలుతో కొలుస్తారు. ఆహార పదార్థాలలో వెనిగర్ను వినియోగిస్తారు. అది మనకు హాని చేయదు. కానీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చేతితో తాకరానంత ప్రమాదకరమైనది. ఎందుకనగా ఆమ్లం యొక్క బలమే దీనికి కారణం. పిహెచ్ స్కేలును సోరసేనెస్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. పిహెచ్ స్కేలు వ్యాప్తి 0 నుండి 14 వరకు ఉంటుంది. ఆమ్లాల పిహెచ్ విలువ 7 కన్నా తక్కువ. క్షారాల పిహెచ్ విలువలు కన్నా ఎక్కువ. తటస్థ పదార్థాల పిహెచ్ విలువ 7 ఉంటుంది. పిహెచ్ విలువ 0 నుండి 7కి వెళ్తున్న కొలది
పదార్థాల ఆమ్ల స్వభావం తగ్గుతుంది మరియు 7 నుండి 14 వెళ్ళే కొద్దీ క్షారగుణం పెరుగుతుంది. వివిధ పదార్థాల పిహెచ్లను యూనివర్సల్ సూచికతో పరీక్షించవచ్చు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం మొదలైనవి బలమైన ఆమ్లాలు. అసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం మొదలైనవి బలహీనమైన ఆమ్లాలు. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ మొదలైనవి బలమైన క్షారాలు. అమ్మోనియం హైడ్రాక్సైడ్ బలహీనమైన క్షారం. బలమైన ఆమ్లాలు మరియు క్షారాలకు క్షయం చెందించే స్వభావం ఎక్కువగా ఉంటుంది మరియు తీవ్రమైన కాలిన గాయాలను ఏర్పరచవచ్చు. కానీ సహజ ఆమ్లాలు సాధారణంగా చాలా బలహీనమైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.